కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైమిషారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులు అందరూ సూతమహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రను విని ఆనందించి ఇంకను వాళ్ళ సంశయంలో తీరక మహాముని గాంచి ఓ ముని తిలకమ కలియుగమందు ప్రజలు అరిశ్వాడార్గ మార్గంలో దాసులై అత్యాచార పరులై జీవిస్తూ సంసార సాగంను తరింపలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏమైనా గలదా ధర్మం అన్నిట్లోనూ మోక్ష సాధనముకు ఉపకరించు ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలోనూ ముని ముక్తి నొసంగు ఉత్తమమైన దైవం ఎవరు మానవుడు ఆవరించి ఉన్న అజ్ఞానంను రూపుమాపి పుణ్యఫలం ఇచ్చు కార్యం ఏది ప్రతి క్షణము మృత్యువు వెంబడిస్తూ ఉందో అని మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయం ఏమైనా ఉందా హరినామ భరణ సర్వదా చేయి మేము ఈ సంశయములతో ఉన్నాము కావున వీటిని వివరించి తెలియజేయండి అని కోరెను అప్పుడు సూతుడు ప్రశ్నలు విన్న తర్వాత ఓ మునులారా మీకు కలిగిన సంశయంలో తెలుసుకోనవలసిందే కలియుగ మందరి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులు నడిచిన పుణ్యము దాన ధర్మ ఫలములు చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకి ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది శ్రీహరిని వర్ణించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతేగాక సృష్టికర్త అగు ఆ బ్రహ్మదేవుని కూడా శక్యం కాదు అయినా సూక్ష్మంగా వివరిస్తాను కార్తీక మాసం అందు ఆచరించవలసిన పద్ధతులు చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపు అని ఇలా చెప్పసాగాను కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు శ్రీహరి పీ ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నది స్నానం చేయవలను దేవాలయానికి వెళ్ళి హరిహరుదులను పూజించవలను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలను ఈ నెల రోజులు వండిన పదార్థాలు తినకూడదు రాత్రిలో విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేయవలను ప్రతి దినము సాయంకాలం పురాణ పట్టణం చేయవలను ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవిస్తారు సూర్యుడు తులారాశి అందు ఉన్న ఈ నెల రోజులు కూడా ఈ విధంగా ఆచరించిన వారు జీవన్మకుల అగుదురు ఇలా ఆచరించడానికి శక్తి ఉండి కూడా ఆచరింపలేని వారు లేక ఆచరించే వారిని చూసి యుగతాది చేసిన వారు వారికి ధన సహాయము వారికి అడ్డుపడిన వారు ఇహమందు అనేక కష్టంలో పాలగుటే కాక వారి జన్మాంతరం మందు నరకంలో పడి యమకింకరుల చేత నానా హింసపాలు కాగలరు అదియే కాక అలాంటి వారు నూరు జన్మల వరకు చెండలాది హీన జన్మంలో ఎత్తుతారు కార్తీక మాసంలో కావేరి నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానం ఆచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖంలో అనుభవించుటేగాక జన్మాంతరము వైకుంఠంలోకి వెళ్తారు సంవత్సరంలో వచ్చు అన్ని మాసంలో కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరుదుల ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వార్లకున సకల పాపములు హరించి మరుజన్మ లేకుండా వైకుంఠానికి వెళ్తారు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించిన వలనని కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాస అందు కార్తీక వ్రతము చేయాలన్న ఆశయము కలుగును కావున ప్రతి మానవుడు ఈ పరమసత్యంను గ్రహించి ఇటువంటి పుణ్యకాలంను చేతులారా విడవక ఆచరింపవలను ఇలా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయిన తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవం చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునికి భోజనం ఇచ్చినచో నెల రోజులు చేసిన ఫలములతో సమానమైన ఫలం కలుగుతుంది ఈ మాసంలో ధనము ధ్యానము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభిస్తుంది ఈ నెల రోజులు ధనవంతుడై ఉండి బీదవాడైనా మరెవరైనా సరే సదా హరినామస్మరణ చేయిచు పురాణములు వింటూ పుణ్యతీర్థములు సేవిస్తూ దాన ధర్మములు చే ఉంటారో వారికి పుణ్యలోకంలో కలుగుతాయి ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాడు ముప్పయో రోజు పారాయణం సమాప్త